शुभमस्तु। गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं। अखंडमंडलाकारं గురువు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అన్న ప్రశ్న వేసుకుంటే గురువును అన్వేషించే ఈ క్రమంలో గురువు లోననే ఉన్నాడు అనే జ్ఞానం కలిగేంత వరకు చెట్లు, చేమలు, కొండలు, బండలు అన్నిటా కూడా గురువు కోసం మనం అన్వేషించాలి అంటుంది మీ శుభదినం. పరతత్వ స్వరూపంగా దత్తాత్రేయుడు చేసే బోధనలలో ప్రకృతిలో ఉండేటటువంటి 32 జీవుల నుంచి గురుత్వ భావనలతో నేను ఎంతో నేర్చుకున్నాను అంటాడు ఆ స్వామి. దత్తాత్రేయుడిని ఈ మార్గశీర్ష మాసంలో గురువారం నాడు గురువుగా స్వీకరించి స్మరించాలి. స్మరణ మాత్ర సంతుష్టాయ. మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ దత్త జయంతి అని మన పురాణాలు వర్ణిస్తాయి. ఆ దత్తాత్రేయుడి జనన సమయాన్ని ఆరంభ సూచనలుగా ఆ వారంలో ప్రారంభంగా వచ్చేటటువంటి గురువారం నాడు ఆ స్వామిని స్తోత్రం చేసే ప్రయత్నాలు ప్రారంభం చెయ్యాలి అని కూడా విన్నవిస్తుంది మీ శుభదినం. గురుచరిత్ర పరమాద్భుతమైనటువంటి దివ్య గ్రంథం. 52 అధ్యాయాలతో ఉండేటటువంటి గురుచరిత్రను ఈ రోజున ప్రారంభం చేయాలి. పారాయణకు ఈ రోజున శ్రీకారం చుట్టాలి. ఈ రోజున ప్రారంభం చేసి ఈ 7 రోజులు అంటే ఈరోజు దశమి, నవమి అనంతరం ఏర్పడినటువంటి తిథి అవమ అవుతున్నది. నవమి ఉదయ తిథి కాగా ఆపింబడ దశమి. నవమి నుంచి పౌర్ణిమ వరకు ఉండేటటువంటి ఈ రోజులలో దత్త చరిత్ర ప్రీతికరంగా, దత్తాత్రేయుడి ప్రీతికరంగా ఆ దత్త చరిత్రమును పారాయణం చెయ్యాలి అంటుంది మీ శుభదినం. లేదా దత్తక్షేత్రాలను సందర్శించిన ఈ గురువారం లాభదాయకంగా మనకు మిగిలబోతోంది. శ్రీ దత్తశ్చరణం మమ అన పరమ మంత్రాన్ని ఈ రోజంతా కూడా జపం చేయాలి. దత్తాత్రేయుడికి ప్రీతికరంగా అంజీరు పండ్లను కానీ, ప్రత్యేకంగా మేడి పండ్లను కానీ వితరణ చెయ్యాలి అని కూడా తెలియజేస్తుంది మీ శుభదినం. గురువెవరు అన్న ప్రశ్న వేసుకుంటే మనస్సు గురువు. ఆత్మబుద్ధిస్సు కంచైవ, ఎవరికి వారికి వారి మనస్సు తొలుతగా ఒక గురుత్వాన్ని ఆపాదిస్తుంది. ఆపాదింపబడిన ఆ గురుత్వంతో మనస్సు ప్రపంచాన్ని పరిశీలన చేసి ఎవరు నాకు సద్గురువు అవుతారు అన్న ఆలోచన అన్వేషణలలో తొలుతొలుతగా తల్లిని గురువుగా స్వీకరిస్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని వేదధర్మం ఈ మార్గాన్నే మనకు సుబోధకంగా విన్నవించింది. అలా మనస్సు తొలుతొలుతగా తల్లిని గురువుగా స్వీకరించిన పిదప తల్లి ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. మనం ఏది మాట్లాడినా తల్లి ఎప్పుడూ కూడా మనల్ని నియంత్రించదు, మన మాటల వేగాన్ని నిరోధించదు. ఏది మాట్లాడినా ఆప్యాయతతో, అభిమానంతో, ప్రేమతో తల ఊచుతుంది. ఎంత బాగా చెప్పాడు మా కొడుకు, ఎంత బాగా చెప్పింది మా కూతురు అని సంతోషంతో పొంగిపోతుంది. మనం తప్పులు చెప్పినా, ఒప్పులు చెప్పినా వచ్చి రాని మాటలతో అన్న పూర్ణేశ దాపూర్ణే శంకర ప్రాణవల్లభే ఏ శ్లోకం చెప్పినా, ఏ పద్యం చెప్పినా తొలుతొలుతగా ఆనందించేది తల్లి మాత్రమే. అదే సందర్భంగా తండ్రి మనం మాట్లాడే విధానాన్ని నిరోధించి ఎలా వినాలో నేర్పిస్తాడు. కోప్పడేది తండ్రి మాత్రమే. మనం మీద మాట్లాడుతూ ఉంటే మాట్లాడక ముందు మౌనంగా ఉండు, చెప్పేది విను అంటూ వినిపించే ప్రయత్నం చేస్తాడు. కనుక లోకంలో అభ్యాసములు రెండుగా ఉండగా వినడం అన్నది తండ్రి నేర్పిస్తే, అనడం అన్నది తల్లి నేర్పిస్తుంది. ఇటువంటి సందర్భంగా ఈ మార్గశీర్ష మాసంలో గురువారం నాడు తల్లిని, తండ్రిని మొదట గురువులుగా భావన చెయ్యాలి. వారికి ప్రీతికరంగా ప్రవర్తించాలి. బహుమానాలతో వారిని సంతోషపెట్టాలి అంటుంది మీ శుభదినం. ఇవి ఈనాటి విశేషాంశాలు. గురువును స్మరించుకుందాం, గురువు అనుగ్రహంతో ఆనందంగా ఉందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.